చాలా బాగా రోస్ట్ అయింది ఫ్రెండ్స్, చాలా పరక్ పరక్ లాడుతుంది వేడి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు విలేజ్ స్టైల్లో గ్రిల్ చికెన్ చేయబోతున్నాం. మా విలేజ్ స్టైల్లో గ్రిల్ చికెన్ ఎలా మేకింగ్ చేస్తామో ఈ వీడియోలో ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, అలాగే మీ విలేజ్లో గ్రిల్ చికెన్ ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్లో అయితే కొత్త వీడియోస్ అయితే అప్లోడ్ చేయగలం గాయస్. గాయస్, ముందుగా మనం అరిటాకుల్ని కోసుకుంటున్నాం, ఎందుకంటే మేము వండే వంటలో ప్యూర్ నేచురల్గా ఉండాలని ఈ అరిటాకుల్ని అయితే ముందుగా మేమైతే కోసుకుంటున్నాం గాయస్. గాయస్ మొత్తానికి 4 అరిటాకులు అయితే చాలా పెద్దవి అయితే కోసం, మా వాళ్ళు అయితే అగోండి అక్కడికి వెళ్తున్నారు. అయితే ఇగో మా అన్నయ్య వాటర్ బాయ్, ఇగోండి వాటర్ అయితే తీసుకుని వెళ్తున్నాడు. చూసారా జిమ్మరో ఇతను ఫ్రెండ్స్. అలాగే ఇది కుక్ అండి, ఇగోండి మాకు వంట మాస్టర్ ఇతనే, ఇతను అసిస్టెంట్, అతను కూడా అసిస్టెంట్ సూపర్వైజర్, ఇతనేమో హెల్పర్ అండి. పనిచేయరు ఫ్రెండ్స్, దింగి తిన్నా దింగి వస్తాడు. 100 రూపాయలు గంట పెట్టిన ఒక్కడ 100 ఇవ్వడానికి నాలుగే తిని దింగి వచ్చాడు. గైస్ ఇప్పుడు లోపలికి అయితే మనం ఎంటర్ అయిపోతున్నాం. చూడండి తుప్పలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి, అలాగే పాములు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మనం సో ఎందుకంటే జాగ్రత్తగా వెళ్ళాలి, చుట్టుపక్కల చూసుకుంటే పెద్ద పెద్ద పాములు అయితే ఉంటాయి ఇక్కడ. సో మనం ఇంకా జాగ్రత్తగా ఇక్కడికి వెళ్ళాలి, లోపలికి అయితే చాలా బాగుంటది. సో అక్కడికి వెళ్ళి మనం అయితే చూద్దాం. గైస్ మొత్తానికి మనం ఇక్కడైతే రీచ్ అయిపోయాం, ఇక్కడ వండడం అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తాం. గ్రిల్ చికెన్ అయితే చేస్తున్నాం ఈరోజు, చాలా అంటే చాలా బాగుంటుంది, కంటెంట్ అయితే సూపర్ గా కనిపిస్తుంది. గైస్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. గైస్ మొత్తానికి అయితే మేము చికెన్ కడిగేస్తున్నాం. సో తందూరి కావాల్సిన మొత్తము తీసుకున్నాం, ఇప్పుడు చికెన్ అయితే శుభ్రంగా కడిగేసి అక్కడికి వంట అయితే స్టార్ట్ చేస్తాం. గైస్ లివర్లు కూడా కడిగేయండి, లివర్లు కూడా ఏం తినరు. గాయస్ ఫుల్గా అయితే మొత్తం కడిగేసాం చూడండి. ఇప్పుడు ఒకసారి కృప ఒకసారి పైకి లేపు. గాయస్ 2 కోళ్ళు అయితే మొత్తం కడిగేసాం, ఇప్పుడు డైరెక్టర్గా దీనికి పసుపు ఉప్పు కారము అలాగే గ్రిల్లెడు మొత్తం పెట్టేసి మనం ఇక్కడైతే స్టార్ట్ చేస్తాం. సో గాయస్ ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతున్నాం. గాయస్ మావాడైతే ముందుగా వంటకి కావాల్సిన మట్టి పాత్రని ప్రిపేరింగ్ చేస్తున్నాడు. గాయస్ గ్రిల్ చికెన్కి కావాల్సిన గుడ్లు, పెరుగు, జొన్నపిండి, కారం, చికెన్ మసాలా, పసుపు, సాల్ట్ అలాగే అల్లం తెల్లుల్లి పేస్ట్ని వేసి ముద్దగా గ్రేవీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఎందుకంటే గ్రిల్ చికెన్ భాగంలో బాగా ఇవంతా పేస్ట్ మొత్తం మిక్స్ చేసిన పేస్ట్ మొత్తం రాసుకోవాలి గాయస్, చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది. ఫ్రెండ్స్ ముందు కలుపుకున్న గ్రేవీని బాగా రాసుకొని 15 నిమిషాల వరకు ఉండాలి గాయస్, ఎందుకంటే 15 నిమిషాలు ఉంచమన్నాను. మనం గ్రేవీ మేకింగ్ చేసేటప్పుడు ముద్దగా తయారు చేస్తాం కాబట్టి ఈ 15 నిమిషాలు ఉంచితే ఆ గ్రేవీ అనేది గట్టిగా కిందకి జారకుండా అయితే ఉంటుంది. అలాగే మీరు గ్రేవీ రాసేటప్పుడు క్రింద లోపల ఎక్కడ ఖాళీ లేకుండా బాగా అయితే మొత్తంగా రాసుకోవాలి, అప్పుడే ఈ గ్రిల్ చికెన్ అనేది మంచి మంచిగా చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది గాయస్. ఫ్రెండ్స్ ఈ చికెన్ కోసం పచ్చి కొమ్మను తీసుకొని ఆయిల్ డబ్బాకి సరిపడే పచ్చి కొమ్మ ముక్కని కట్ చేసుకొని మనం ముందుగా పెట్టుకునే చికెన్ ఇందులో గుచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఎదురు కలిపించండి, పర్లేదు ఎదురు కలిపించండి. గాయస్ ఇప్పుడు మన ఫ్రెండ్స్ కర్ర దించారు కదా, ఇలా కర్ర దించాక కింద భాగంలో అరిటాకులు పెట్టుకోవాలి. ఒకవేళ కింద జారిపడిన ఎడల కింద ఉన్న మట్టి తగలకుండా అలాగే గ్రేవీ మొత్తం అరిటాకుల్లో ఉండిపోతుంది. అలాగే మీరు లివర్స్ కానీ ఎక్కువగా తెచ్చుకుంటే ఆ పైభాగంలో చుట్టూ గ్రేవీ వేసి పైన అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఆ డబ్బాని అయితే దించేసి మంట బాగా తగిలే విధంగా ఉంచాలి గాయస్. గాయస్ ఇక్కడ కర్ర పొడుగుగా అయిపోయింది కాబట్టి ఇక్కడైతే కట్ చేస్తున్నాం. ఫైనల్గా రెడీ అయ్యాక డబ్బాని అయితే క్లోజ్ చేసి పెట్టుకోవాలి గాయస్. అలా క్లోజ్ చేసిన డబ్బాని చుట్టూ కర్రలు పెట్టుకొని మంట డబ్బాకు తగిలే విధంగా ఉంచాలి గాయస్. గ
గాయస్ ఇప్పుడు ఏంటంటే గ్రిల్ చికెన్ అయితే అక్కడ అవుతుంది కదా, అది అయ్యేలోపు మనం ఈ ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయలు మొత్తం అయితే కట్ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే బంతి భోజనంలో ఒకటే ఉంటుంది చూసారు కదా, చాలా పెద్ద ఆకు అయితే ఉంది. సో ఈ ఆకులను అయితే మనం ఆ గ్రిల్ చికెన్ అయితే వేస్తాం, వేసి ఇక్కడ నుంచి అయితే తింటాం. సో గాయస్ ఏంటంటే అది అయ్యేసరికి మరొక అరగంట 30 గంట అయితే పట్టచ్చు. సో ఇక్కడ మనం నిమ్మకాయలు అలాగే పచ్చిమిర్చి అంతా మొత్తం కోసుకొని మనం రెడీ చేసుకుందాం. రెడీ చేసుకొని ఇక్కడ ఇది వాటర్ అయితే తెచ్చుకున్నాం. సో కొంచెం కారంగా అయితే పెట్టాము, ఎందుకంటే బాగా కారం ఉంటే కానీ అది కరెక్ట్గా బాడీ పట్టి ఆ బాడీకి బాగా పడితే కాలినప్పుడు మనకి గ్రిల్ చికెన్ అనేది చాలా బాగా వస్తుంది గాయస్. గాయస్ ఇప్పుడు టైం వచ్చేసరికి 1:45 అయితే అవుతుంది. ఒకసారి అయితే దీన్ని అయితే లేపు తీ కలి తీయ కలి లేపు గాయస్ ఇప్పుడు అయితే లేపు. ఇది చాలా మధురమైంది, చాలా రోస్ట్ గా అయితే కాలింది ఒకసారి చూడండి, చాలా వేడిగా అయితే ఉంది, చాలా సూపర్ గా కాలింది. ఒకసారి అయితే నేను జూమ్ చేస్తాను చూడండి దగ్గర నుంచి. జారిపోతే జాగ్రత్త తీయు. చాలా బాగుంది, కొద్దిగా తీసే జాగ్రత్త. గాయస్ చూడండి, చాలా సూపర్ గా ఉంది కదా గాయస్. ఇంకా దగ్గర నుంచి చూడండి తినరా నువ్వు నీకు తినారా ఫ్రెండ్స్. చాలా బాగా రోస్ట్ అయింది ఫ్రెండ్స్, చాలా పరక్ పరక్ లాడుతుంది. రైస్ చాలా బాగా చేశారా, బాగుంది. వంట బేస్ట్ పోడవా గాయస్ చూడండి. ఇప్పుడైతే పీసులు అయితే కోస్తాను గాయస్. చాలా వేడుకుంది తీసు గాయస్. ఇప్పుడు మేము తింటున్నాం, స్టార్ట్ చేస్తాం. ఏట్రా మొక్కలు ఎరగట్లేదు అది చాలా బాగా గుడుతుంది. గ్రిల్ చికెన్ చేద్దాం. ఇదే గ్రిల్ చికెన్ చేసి బొగ్గులేద్దాం. బొగ్గులేసి మంచి కళ్యాణ్ బొగ్గులు చెప్తారు గాయస్. దీంతో ఏంటంటే పచ్చిమిరపకాయ అలాగే ఉల్లిపాయ కాంబినేషన్ గా తెచ్చారు, చాలా బాగా అయితే ఉండారు. ఇదిగోండి మా కుక్ అయితే ఒకసారి దగ్గరికి, మా అన్నం బావా ఒకసారి హాయ్ చెప్పావా. హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ వీళ్ళందరూ. కుక్ మాత్రం సీతంపేట నుంచి అయితే తెచ్చాం, చాలా సూపర్ గా అయితే చాలా బాగా ఉండాడు, నేచురల్ గా ఉంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఈ వీడియోలో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తినేసి మళ్ళీ మాట్లాడదాం. కొయ్యిది పట్టుకో కోద్దాం. కోసుకోండి కొయ్యరా, మన ఇద్దరు కోద్దాం. మీద కదండే తినండి, ఇంకా కింద ఉన్నాయి కదా. కింద ఇంకున్నాయి కదా గాయస్, ఇంకా కింద అయితే ఇంకా చాలా అయితే ఉన్నాయి. కింద సరి కనిపించట్లేదు, ఒకసారి చూడండి గాయస్. ఈ కింద మొత్తం ఇంకా చికెన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. తినండి తినండి తినండి, మరి పొట్టుడు అది తినచ్చు కదా, నిజమే ఫ్రై తింటాను మొక్కలు మళ్ళీ తిను. సూపర్ బాగుంది కదా, బాగుంది
నేటి ఎడట్లేదు అని తుక్కుసారా కొడతాడు. ఇది పోయి జబ్బల బాబు తను వాడబట్లేదా ఈ వాటర్ అంతా జగ్గుదా తండుకున్నా అరకు ఉంచదు అది కదా ఒకటి ఇచ్చాను కదా వాటర్ బాటిల్ మొక్కలు ఏంటంటే బాగుందని చాలా మంది కొట్టుకుని అన్నారు. నాకైతే నాకు కావాలి అని కొట్టుకుంటున్నారు. సో ఏమనుకోకండి, వీడియోలో అయితే కొంచెం సరదాగా ఉంటుంది. మా వాడికి అయితే చాలలేదు మరి, సో అందుకే చాలా పడినారు. నాకు ఇంకా నేనే ఇంకా తక్కువ తినను, ఇంకా నేను తక్కువ తినను అంటారు. అందరూ ఒకలా తిన్నా పర్వాలేదు. తిని పోను అది ఇది అవ్వట్లే. రోస్ట్ కుప్ప, రోస్ట్ మొక్క కుప్ప, ఇది కోయి కుప్ప. ఇది మీకు తినాలి గాయస్, చాలా బాగుంటది గాయస్. ఇది మీకు మీ అందరు మన సబ్స్క్రైబర్లు అందరికి ఇవ్వండి గాయస్. మీకు ఇది బాగారు మొత్తానికి అయితే మీరు దొల్ల కొట్టారు. చికెన్ మీకు తెచ్చినందుకు మాకు జన్మ ధన్యం అయిపోయింది ఈ రోజుకి. ఎందుకు తిన్నానుకే తిన్నానికి బా అని ఉంటారు చెప్పచ్చు. అప్పుడు తెలీదు పప్పులు వరలక్ష్మి ఫోన్ పే 100 రూపాయలు చేసిన గైస్. ఫోన్ పే చేశాడట 100 రూపాయలు గాయస్. ఒట్టి అబద్ధాలు చెప్తున్నారు, మీరు నమ్మకండి. మోహన్ చూడండి గేసాలు ఉంటుందా? అలాగే ఉంది మరి. బ్యాచ్ లో కొన్నాను ఒకసారి అనుభవం గాయస్. ఇప్పుడు గ్రిల్ చికెన్ అయితే టేస్ట్ గా అయితే సూపర్ గా అయితే మా బావ అయితే చేశారు. ఇతను సీతంపేట నుంచి అయితే తెచ్చాం గాయస్. చాలా సూపర్ గా అయితే సూపర్ గా ఉండాడు, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అయితే చూడండి ఆకులను మొత్తం అయితే ఖాళీ అయితే చేస్తాం, మొత్తం ఏం లేదు. ఇక మొత్తం 2 కోళ్ళు మొత్తం అతనే తిన్నాడు గాయస్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.